ప్రెజలర్ పిల్లలు బాగున్నారా? అందరూ లేచి నిలబడినట్లయితే మనము ప్రార్థనతో మనము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు. మా ప్రింగల్ దేవ పర్లోక తండ్రి, ఉదయకాశలమయ్యో నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ ముందున్న సమయం నీ చేతులకు అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఎంత దూరమైనా మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా మార్గం ఎంత కష్టమైనా, ముందుకి సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకి తిరిగి చూడము. ముందుకి సాగిదాం యేసుతో నడిచిదాం, వెనుకకి తిరిగి చూడము. హల్లెలూయా. ఒక పిల్లలు నెక్స్ట్ పాట పాడుకుందామా? బాధ్యత కలిగిన పౌరుడిగా నీవు మరువద్దు, ఓర్పు సహనం నిరీక్షణ కలిగి దేవుని చిత్తం నెరవేర్చుట మరువద్దు. నీవెక్కడ ఉన్నా ఏ దేశమేగినా బాధ్యత కలిగిన పౌరునిగా నీవు మరువద్దు, ఓర్పు సహనం నిరీక్షణ కలిగి దేవుని చిత్తం నెరవేర్చుట విడువవద్దు. సే 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 ఐ లవ్ మై కంట్రీ, హే 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 ప్రే ఫర్ మై కంట్రీ. సే 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 ఐ లవ్ మై కంట్రీ, హే 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 ప్రే ఫర్ మై కంట్రీ. నీ ఎక్కడ ఉన్నా ఈ దేశమేగినా బాధ్యత కలిగిన పౌరునిగా నీవు మరువద్దు, ఓర్పు సహనం నిరీక్షణ కలిగి దేవుని చిత్తం నెరవేర్చుట విడువవద్దు.
మార్చి దాహమునకు నీళ్ళిచ్చి ఆదిత్యం ఇచ్చింది రెబుక ఎలియాజరును ఓదార్చి దాహమునకు నీళ్ళిచ్చి ఆదిత్యం ఇచ్చింది రెబుక మన అందరికీ మాదిరి యురేక మన అందరికీ మాదిరి యురేక నీవెక్కడ ఉన్నా ఈ దేశమేగిన బాధ్యత కలిగిన పౌరునిగా నీవు మరువవద్దు ఓర్పు సహనం నిరీక్షణ కలిగి దేవుని చిత్తం నెరవేర్చుట విడువవద్దు నీవెక్కడ ఉన్నా ఈ దేశమేగిన బాధ్యత కలిగిన పౌరునిగా నీవు మరువవద్దు ఓర్పు సహనం నిరీక్షణ కలిగి దేవుని చిత్తం నెరవేర్చుట విడువవద్దు మరువవద్దు విడువవద్దు మరువవద్దు విడువవద్దు పిల్లలు అలాగనే మీరున్న చోటనే ఒక 2 మినిట్స్ మోకరించి యేసయ్యని మనం స్తుతించుదాం ఎవరు ఇటువంటి చూడొద్దు నాన్న మనం ఎక్కడ ఉన్నామం కాదు మీ ఇంట్లో మీరు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ 2 నిమిషాలు మోకరించి యేసయ్య నా గురించి మా గురించి నువ్వు ప్రాణాలు పెట్టావయ్యా నీకేమిచ్చి నేను రుణం తీసుకున్నాను థ్యాంక్ యూ ఫాదర్ అని ఒక్క నిమిషం పిల్లలు మీ నోరారా యేసయ్య మీ మాట వింటున్నాడు మీ స్వరము వింటున్నాడు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ మా మధ్యలో ఉన్నందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య నేను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అవును తండ్రి మా పాపల కొరకు శిలలో చనిపోయి మొడగని లేచిన యేసయ్య మీకే నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి పిల్లలు అందరూ కలిసి నీ నోర్లు విప్పి యేసయ్యను స్తుతించాలని కోరుతున్నాను హోలీ స్పిరిట్ దేవా స్థుతులపై ఆశీనైన దేవా మీకే వన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా మా స్థుతులను అంగీకరించిన దేవా మీకే వన్నా స్తోత్రాలు చిన్నపిడల దేవాజీ ప్రభు నీ సన్నిధిలో మోకరించి నిన్ను స్తుతిస్తున్నాడు తండ్రి దేవాళ్ళ స్వరాలు విన్నారని నమ్ముతూ ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ప్రతి వారం మనం కొత్త కొత్త కంఠవాక్యాలు నేర్చుకుంటున్నాం కదా ఈ వారం కూడా ఒక కొత్త కంఠవాక్యం నేర్చుకుందాం ఈరోజు మన కంఠవాక్యము యెషయా 43:1 యెషయా 43:1 పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు యెషయా 43:1 చాలా ఈజీగా ఉంది కదా పిల్లలు మీరందరూ తప్పకుండా ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు మన మధ్యలో ఉన్న నయం యొక్క మనకు స్టోరీ చెప్తుంది మనం జాగ్రత్తగా వినాలి ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా మరి ఇంతవరకు మీరు చక్కటి పాటలు చక్కటి స్తుతి ఆరాధన విన్నారు కదా మరి దేవుని మహిమపరచడం వలన మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అదేలాగా పిల్లలు మనము చక్కటి స్టోరీని కూడా విందాం మిషనరీ స్టోరీ మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉంటారు మళ్ళీ మనము ఇంకొక మిషనరీని పరిచయం చేసుకుందాం సరే ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల పరలోకమందున మా తండ్రి నీ పాదములకు స్తోత్రములు నాయనా తండ్రి బిడ్డలు చక్కని స్టోరీ వినిచుండగా
నీ పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. చక్కటి స్టోరీ విని దాన్ని గ్రహించి అనుసరించుటకు నీ కృప దయచేయమని పాదాల మీద పడుకుచున్నాను తండ్రి ప్రభువా. నేను స్టోరీ చెప్పబోచుండగా నీ పరలోక జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచూ ఉంటున్నాను తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, మనము ఇంతవరకు చక్కగా దేవుని స్తుతించాము, ఆరాధించాం, దేవుని మహిమపరిచాము కదా. ఇంకా ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచాలో ఈ స్టోరీ ద్వారా మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే శ్రద్ధగా కూర్చోండి, అటు ఇటు తిరగొద్దు, చక్కగా లెసన్ వినాలి. మీరు విన్నట్లయితే మీకు మంచి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే, ఒక అబ్బాయి గురించి మనం నేర్చుకుందాం, మిషనరీ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మిషనరీ అంటే పిల్లలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే వారిని మిషనరీ అంటారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే వారిని మిషనరీ అంటారు కదా పిల్లలు. మరి వారు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వచ్చినను వాటన్నిటిని ఎదుర్కొని దేవుని సువార్తను ప్రకటించేవారని మిషనరీ అంటారు. సరే పిల్లలు, మరి చక్కగా మనము కూడా దాన్ని అనుసరించి నడిచినట్లయితే దేవుని నుంచి మనము దీవెనలు పొందుకోగలుగుతాం. ముఖ్యంగా సుందర్ అనే ఒక అబ్బాయి గురించి మనము నేర్చుకుందాం ఈరోజు. అతని జీవితం ఏంటి, అతను ఏ విధంగా దేవునిలో ముందు కొనసాగాడు, ఏ విధంగా ఉన్నాడు, తన జీవితం ఏ విధంగా మార్చబడింది, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎదుగుచు దేవుని సువార్తను ప్రకటించేవాడో ఈరోజు మనం ఈ లెసన్ గురించి నేర్చుకుందాం. మీరు కూడా పిల్లలు చూడండి, విజిలెట్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ అబ్బాయి పేరు సుందర్. సుందర్ అనే ఈ అబ్బాయి చాలా ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. పేదవారికి సహాయం చేసేవాడు, పెద్దలను గౌరవించేవాడు, టీచర్స్ని అందరినీ గౌరవించేవాడు. అయితే సుందర్ చాలా మంచి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాడు. అయితే చూడండి పిల్లలు, సుందరు ఆ విధంగా చేస్తూ ఉంటే అందరు చాలా సంతోషపడ్డారు. తల్లిదండ్రులు సంతోషపడ్డారు, బంధుమిత్రులు సంతోషపడ్డారు. కానీ పిల్లలు, ఒకరోజు తన తల్లిగారు మరణించారు. సుందర్ 14వ సంవత్సరము ఉన్నప్పుడే తల్లి మరణించింది. మరణించినప్పుడు సుందర్ మనసు చాలా గాయపడింది పిల్లలు. నిజమే కదా, మమ్మీ చనిపోతే చాలా బాధ ఉంటుంది కదా. సుందర్ కూడా మమ్మీ చనిపోయే వరకు తనకి చాలా బాధ కలిగింది, చాలా ఏడ్చాడు కూడా. అయితే ఏడ్చి తన మనసు చాలా గాయపడింది పిల్లలు. నిజమే కదా, మమ్మీ రోజు మనకు అన్నీ చూసుకుంటుంది, అన్నీ చేస్తుంది మన పనులన్నీ. ఒకసారిగా మమ్మీ దూరం అయ్యే వరకు సుందర్ చాలా బాధపడి తన మనసంతా ఒకలాగా అయిపోయింది పిల్లలు కదా. తను స్కూల్కు వెళ్ళినప్పుడు తన స్నేహితులతో కూడా చక్కగా ఉండేవాడు కాదు. ఇంకా తను చాలా మారిపోయాడు పిల్లలు. టీచర్లకు ఎదురు మాట్లాడటం, ఇతరులను ద్వేషించటం, ఇతరుల పట్ల వారిని బూతు మాట్లాడటం, అలాగా చాలా మారిపోయాడు. తల్లి లేదు కదా. ఇంకా ఒకరోజు స్కూల్ దగ్గరికి ఒక దైవజనులు వచ్చారు. వారి స్కూల్లో దేవుని పుస్తకము బైబిల్ అందరికీ పంచిపెడుతూ ఉంటాగా సుందర్ చేతికి బైబిల్ వచ్చింది పిల్లలు. బైబిల్ వచ్చినప్పుడు అయితే తనకు క్రైస్తవులన్నా, దేవుని బిడ్డలన్నా, పాస్టర్స్ అన్నా చాలా కోపం అన్నమాట. చాలా కోపపడుతూ పిల్లలను ఈ బైబిల్ మాకెందుకు ఇచ్చారు అనేసి తను చూసి ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పొడవేశాడు పిల్లలు, అగ్నిలో కాల్చివేశాడు. ఎంత కోపము క్రైస్తవులంటే,
వారిని రాళ్లతో కొట్టడం, ఎక్కడ ప్రార్థన జరిగినా ఎక్కడ ఏది జరిగినా రాళ్లతో కొట్టడం, వాళ్ళను ద్వేషించటం, వాళ్ళను చెడ్డ మాటలు మాట్లాడటం, ఆ విధంగా సుందరు తయారయ్యాడు. ఎందు నిమిత్తం ఈ విధంగా తయారయ్యాడు అంటే, తల్లి తన పట్ల తన పక్షాన లేదు కాబట్టి తను ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. క్రైస్తవులు అంటే చాలా కోపం అన్నమాట సుందరికి. అయితే ఆ విధంగా బైబిల్ కాల్చివేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి సుందర్కి నిద్ర పట్టలేదు పిల్లలు. నిద్ర పట్టక చూస్తూ నిద్ర రావటం లేదు, మనశ్శాంతి లేదు, మనస్థిమితం లేదు. ఎందుకు తనకు మనశ్శాంతి లేదంటే, బైబిల్ని కాల్చినప్పటి నుంచి తనకు మనశ్శాంతి అనేది లేనే లేదన్నమాట. రాత్రి కల వచ్చింది. రాత్రి కల వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే, దేవుడు తనకి స్వప్నంలో కనపడ్డాడు. దేవుని వాక్యము తను విన్నాడు, దేవుని స్వరాన్ని తను విన్నాడు. దేవుని స్వరము వినగా, ఇదేంటి నాకు స్వరం వినబడుతుంది అనేసి తను ఉలిక్కిపడి లేచాడు పిల్లలు. లేచినప్పుడు వాళ్ళ తండ్రిని పిలిచి, నానా నానా నాకు దేవుని ఎవరు స్వరం వినబడుతుంది, దేవుని స్వరం వినబడుతుంది అనేసి ఒకలాగా అరిచే వరకు వాళ్ళు వాళ్ళ నాన్న లేచి, ఏంటి ఏం స్వరం వినబడుతుంది అనేసి అనంటే, నేనే మార్గమును నేనే సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మీరు చేరలేరనే స్వరము వినబడుతుంది నానా అనేసి అన్నప్పుడు, ఎందుకు వినబడుతుంది నీకు, అలాంటిది ఏమి లేదు పడుకో అనేసి వాళ్ళ నాన్న గద్దించాడు పిల్లలు. మనం కూడా ఏదైనా రాత్రిపూట వచ్చినప్పుడు, కల వచ్చినప్పుడు భయపడతాం కదా పిల్లలు. అలాగా సుందర్ కూడా చాలా భయపడ్డాడు. భయపడి దేవుని మాటలు విన్నప్పుడు తనలో ఒక చాలా సంతోషము కలిగింది. ఎందుకు ఈ విధంగా, నానా నానా నేను కూడా యేసుప్రభును చూశాను నానా, దేవుని స్వరం విన్నాను నానా, ఏసయ్య గురించి నాకు తెలుసు, ఏసయ్యను చూశాను అనేసి పదే పదే వాళ్ళ తండ్రి దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర చెప్పుతూ ఉన్నప్పుడు, వారు బంధువులు వాళ్ళందరూ సుందర్ని వెలివేశారు పిల్లలు. చూడండి, ఆ కుటుంబం అంతా కలిసి భోంచేస్తూ ఉంటుండగా సుందర్ని పక్కన కూర్చోబెట్టాడు. పక్కన కూర్చోబెట్టి వారు, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు ఈ అబ్బాయి, ఏమైంది ఈ అబ్బాయికి, ఎందుకు ఏసయ్య అంటున్నాడు, మన దగ్గర వద్దు అనేసి చుట్టాలు బంధువులు అందరూ కలిసి సుందర్ని వెలివేశారు. వెలివేసినప్పుడు చూసారా, చాలా దిగాలుగా కూర్చున్నాడు సుందర్. చాలా దిగాలుగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు వీళ్ళందరూ భోంచేస్తూ ఉండగా సుందరు ఏసయ్యను మరవటం లేదు, ఏసయ్యను అసలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేసి వీళ్ళంతా బంధువులందరూ కలిసి మాట్లాడుకొని, సుందర్ని ఏ విధంగానైనా చంపేయాలి అనేసి, సుందరు తినే ఆహారంలో ఏం కలిపారు పిల్లలు, విషం కలిపారంట. అమ్మో చాలా డేంజర్ కదా, విషం తింటే చనిపోతారు కదా పిల్లలు. అవును, సుందరుకు ఆ విధంగా విషం కలిపి వాళ్ళ బంధువులందరూ ఆ విధంగా పెట్టినప్పుడు సుందరు అది పాపం తెలియక తినేశాడు పిల్లలు. తెలియదు కదా ఆహారంలో విషం ఉందని, తెలియదు కదా తినేశాడు. తినేసిన తర్వాత ఇంకా సుందరికి చాలా కడుపులో బాధగా ఉంది. ఏంటి ఈ విధంగా అవుతుంది, ఏంటి నన్ను ఈ విధంగా, నాకేదో ఒకలాగా అవుతుంది మొత్తం కడుపులో అనేసి ఏం చేశాడు సుందరు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు పాస్టర్ గారు నాకు ఏంటో అవుతుంది కడుపులో, నాకు బాగోలేదు అనేసి అడిగినప్పుడు ఏం చేశాడంటే, పాస్టర్ గారి దగ్గరికి పిలిచి తనకి ప్రార్థన చేసి తనకు దేవుని నామములో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు పిల్లలు. తను దేవుని నమ్మినప్పుడు తనకు సంపూర్ణ స్వస్థత కలిగింది. పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే సంపూర్ణ స్వస్థత కలిగినప్పుడు పిల్లలు చూడండి, సుందర్కి నీటి బాప్తిసము ఇవ్వడం జరిగింది.
కదా దేవుడు ఎంత అద్భుతం చేశాడు. విషం పెట్టినా కూడా దేవుడు సుందర్ని బ్రతికించాడు. చూడండి ఎంత చక్కటి అద్భుత కార్యము అక్కడ జరిగింది. ఆ అద్భుత కార్యము జరిగిన వెంటనే సుందర్ ఏం చేశాడంటే పాస్టర్ గారిని అంగీకరించి ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్క మాట వింటూ బైబిల్ చదువుతూ దేవుని అనుసరించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ పాస్టర్ గారు చెప్పినట్లుగా అన్ని విషయాలు నేర్చుకున్నారు. మన పాస్టర్ గారు మనకు ట్రైనింగ్ ఇస్తారు కదా పిల్లలు, ట్రైనింగ్ ఇచ్చి సువార్త ఏ విధంగా ప్రకటించాలి, ఏ విధంగా ఇతరులకు బోధించాలి అన్న విషయాలన్నీ పాస్టర్ గారు సుందర్కి బోధించాడు. చక్కగా నేర్చుకున్నాడు పిల్లలు. సుందర్ అన్ని మాటలు చక్కగా నేర్చుకొని ఇంకా తను సువార్త ప్రకటించాలని ఒక తీర్మానము తీసుకున్నాడు పిల్లలు. ఎంత చక్కటి తీర్మానం కదా. అటువంటి గొప్ప పనిని సుందర్ పూనుకున్నాడు కదా. ఎంత గొప్ప కార్యము. కంఠస్థ వాక్యం మనం విన్నాం కదా పిల్లలు. కంఠస్థ వాక్యంలో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను భయపడకుము అని మనం చక్కటి కంఠస్థ వాక్యం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఆ విధంగా దేవుడు సుందర్ని పిలుచుకున్నాడు. చక్కటి ప్రవక్తగా మిషనరీగా సుందరు తీర్చిదిద్దబడ్డాడు. తీర్చిదిద్దబడిన వెంటనే ఏం చేశాడు పిల్లలు, చక్కగా అనేక ప్రాంతాలకు వెళ్ళుచు అనేకులకు సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపు తిప్పాలనేసి చూశాడు పిల్లలు. చూడండి, చూసారా సుందర్ చక్కగా గ్రామ గ్రామానికి వెళుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారుమూల ప్రాంతాలకు సుందర్ వెళ్ళాడు పిల్లలు. అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు పిల్లలు. వ్యతిరేకించకూడదు కదా. చక్కగా దేవుని సువార్తను విని ఎంతోమంది రక్షింపబడి యేసయ్యను నమ్ముకున్నారు పిల్లలు. ఆ రోజుల్లో పిల్లలు కాలినడకనే వెళ్ళాలి, కానీ సుందర్కి కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. అయినా కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు, ఊరు ఊరా వెళ్ళేవాడు కదా పిల్లలు. ఈ రోజుల్లో మనకు బస్సులు, కార్లు, ఆటోలు, ఓలా క్యాబ్స్, తర్వాత ట్రైన్లు, ఏరోప్లేన్లు ఎన్నో మనకి సదుపాయం ఉంది. ఆ రోజుల్లో అటువంటి సదుపాయము లేదు పిల్లలు. ఎప్పుడో ఒక ట్రైను, ఒక బస్సు వచ్చేదే, కానీ అది మనకి అనుకూలంగా ఉండేది కాదు వారికి. అయినను అంత కష్టం వచ్చినను, ఎంత బాధ వచ్చినను సువార్త ప్రకటిస్తూనే ఉండేవాడు పిల్లలు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సుందర్ ప్రకటించి సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపు త్రిపుటకు ఆయన ప్రయాసపడ్డాడు. తా యేసయ్య గురించి చెబుతూ ఆయన పునరుత్థానము గురించి, ఆయన మరణము గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళేవాడు పిల్లలు. చక్కగా ఆ విధముగా చేస్తూ ఇంకా ఇతర దేశాలకు కూడా వెళ్ళాడు పిల్లలు. ఇతర దేశాలకు కూడా వెళ్ళాడు. అక్కడ ఇతర దేశంలోకి వెళ్ళినప్పుడు చూడండి పిల్లలు, ఇతర దేశాలకు కూడా వెళ్ళాడు. అక్కడ వారికి కూడా సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు గురించి చెప్పాడు, యేసయ్య గురించి చెప్పాడు. దేవుడు ఎంచక్క మన గురించి ఆయన మరణం ఉంది, పునరుత్థానము అయ్యాడనేసి బోధిస్తూ ఉంటుండగా కొంతమంది వింటున్నారు పిల్లలు, కొంతమంది వ్యతిరేకిస్తూ అతని వైపు చూస్తూ ఉన్నారన్నమాట. చూసి వీళ్ళు వెళ్ళి లామా అనే ప్రవక్తకి సుందర్ గురించి చెప్పారు పిల్లలు. లామా ప్రవక్తకి అతను ఎవరు వచ్చారు, ఒక అతను వచ్చాడు, అందరికీ ఏటో మాటలు యేసయ్య గురించి చెప్తున్నాడు, అతన్ని మనము ఏమి చేద్దామనేసి వాళ్ళు మాట్లాడుకొని ప్రవక్త దగ్గరికి సుందర్ని తీసుకెళ్లారు పిల్లలు. తీసుకెళ్లిన వెంటనే లామా ఏమని తీర్మానం ఇచ్చాడంటే, ఏమని చెప్పాడంటే, ఎందుకు సుందర్ ఈ విధంగా చేస్తున్నావు నువ్వు, నిన్ను ఇతనికి మరణశిక్ష విధించాలని ఒక వాంగ్మూలాన్ని తీశాడు పిల్లలు. మరణశిక్ష విధించి ఇతన్ని చంపేయండి అనేసి ఒక మాట చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది సువార్త విని వ్యతిరేకించిన వాళ్ళు సుందర్ని తీసుకెళ్ళి ఒక లోతైన గుయ్యిలో పడేయాలి అనేసి అనుకున్నారు పిల్లలు. అయితే పడేసిన వెంటనే ఏమయ్యాడంటే సుందర్ చాలా భయపడ్డాడు పిల్లలు. భయపడి ఆ లోతైన గొయ్యిలో ఏం చేశాడంటే, తను మతిస్థిమితం కోల్పోయి ఒకటి రెండు రోజుల వరకు తనకు మెలకువ రాలేదు పిల్లలు. అయితే మెలకు వచ్చిన వెంటనే ప్రార్థన చేశాడు. ఆ గొయ్యిలో చాలా పాములు,
చాలా తేళ్ళు, చీకటి భయంకరంగా ఉంది పిల్లలు. అయితే సుందర్ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు పిల్లలు. ఏసయ్యా, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు నాయన, నువ్వు సహాయం చేయి అనేసి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏసయ్యా సుందర్కి సహాయం చేశాడు పిల్లలు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి పిల్లలు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వెంటనే ఏసయ్య మనకి జవాబిస్తాడనమాట. అవును, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు కదా పిల్లలు. చక్కగా మనం ఎప్పుడైతే దేవుని వైపు, దేవుని అంగీకరించి దేవుని వైపు చూస్తామో వెంటనే మనకు సహాయం చేసేదానికి ఏసయ్య త్వరపడి వస్తాడు పిల్లలు. మనం కూడా ఏసయ్యను అడిగేవారముగా ఉండాలి, ఏసయ్య ద్వారా మనం సహాయం పొందేవారముగా ఉండాలి కదా పిల్లలు. చూడండి, సుందర్ని ఆ గోతిలో నుంచి పైకి లేవనెత్తి తీసుకొని వస్తున్నాడు పిల్లలు. ఎంత గొప్ప కార్యం కదా! దేవుడు తన పట్ల ఎంతో కృప చూపించాడు. దేవుడు సుందర్ని చాలా ప్రేమించి, ఎందుకు ప్రేమించాడు పిల్లలు? ఆయన తన సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా తన సువార్త అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళుచు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడని తనకు అంత ప్రేమ చూపి సుందర్ని ప్రేమించాడు కదా పిల్లలు. మనం కూడా దేవుని సువార్తను ప్రకటించేదానికి చాలా ప్రయాసపడాలి పిల్లలు. ఎందుకనగా ఏసయ్య గురించి నీకొక్కడికే తెలిస్తే బాగుంటుందా? ఇతరులకు కూడా ఏసయ్యను గురించి తెలుసుకొని ఇతరులను కూడా ఏసయ్యలోకి నడిపించినట్లయితే మనం కూడా ఏసయ్య బిడ్డలం అవుతాం పిల్లలు. చక్కగా యేసు ప్రభుతో కలిసి మనం కూడా నడవగలుగుతాం. మొట్టమొదటిగా ఏంటంటే, గ్రుడివానికి కలరు కనపడదు కదా పిల్లలు. ఈ లోకంలో ఉన్న కలర్స్ ఏవి కూడా కనపడవు. అయితే యేసుప్రభు ఎరగని బిడ్డలకి ఈ లోకంలో ఉన్న వాటికన్నా దేవుని దృష్టిలో ఆయన ప్రేమ వారికి తెలియదు కాబట్టి మనం ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని ప్రేమను మనము చూపించాలి. దేవుని సువార్తను మనం ప్రకటించినప్పుడే మనము చక్కగా యేసుప్రభులో ఇతరులను నడిపించిన వారం అవుతాం కదా పిల్లలు. అయితే అక్కడ బ్రతికిన వెంటనే ఏం చేశాడంటే సుందర్ మళ్ళీ మన భారతదేశానికి తిరిగి వచ్చాడు పిల్లలు. వచ్చిన చూడండి పిల్లలు ఎంత చక్కగా. సుందర్ మన భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఏం జరిగింది, పిల్లలందరూ వచ్చారు సుందర్ దగ్గరికి. సుందర్కి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు. చూడండి, ట్రైన్ దగ్గరికి వచ్చారన్నమాట. అవును, సుందర్ని అందరూ ప్రైజ్లాడ్ చెప్తున్నారు. అందరూ సుందర్ని చూసి సంతోషపడుతున్నారు. సుందర్ వారిని చూసి చాలా సంతోషపడుతున్నాడు పిల్లలు. నేను ఇక మీదట చిన్నపిల్లలను వారి మధ్య నేను సేవ చేస్తాను, వారికి సువార్తను ప్రకటిస్తానని ఒక తీర్మానము తీసుకున్నాడు పిల్లలు. చూడండి ఎంత చక్కగా పిల్లలతో సుందర్ కలిసి వారికి ఎన్నో ఏసయ్య మాటలు చెబుతూ ఉన్నాడనమాట. ఆ విధంగా సుందరు దేవుని ప్రేమను ప్రకటిస్తూ, దేవుని గురించి చెప్పుతూ, అనేకమైన సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా సుందర్ మాత్రం దేవుని సువార్తను ప్రకటించడం మానలేదు పిల్లలు. అయితే వారు, మీరు సుందర్ గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సుందరు చాలా దేవుని సన్నిధిలో పెద్దవాడైపోయాడు. ఎంత చక్కగా దేవుని ప్రేమను గుర్తెరిగాడు, దేవుని ప్రేమ చూపించాడు ఇతరులకు. దేవుని పట్ల ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో మనం ఇన్ని లెసన్ ద్వారా తెలుసుకున్నాం పిల్లలు. సుందర్ని చూసి ఈ మిషనరీ ఎవరు, ఈయన మిషనరీ సాధు సుందర్ సింగ్ మిషనరీ కదా. ఈయనే పిల్లలు సాధు సుందర్ సింగ్. ఇతని ఫుల్ నేము సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ స్టోరీ ఎంత చక్కగా మీరు విన్నారు కదా పిల్లలు. అయితే మనం విన్నది వదిలివేయకుండానట్లు దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ దేవుని సువార్తను ప్రకటించేవారముగా ఉండాలి పిల్లలు. ఎందుకంటే మీలో ఎంతోమంది సువార్తికులు ఉన్నారు, మీలో ఎంతోమంది మిషనరీలు ఉన్నారు, మీలో ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు. మీరందరూ కూడా దేవుని అంగీకరించి దేవుని సువార్తను ప్రకటించిన వారైతే సాధు సుందర్ సింగ్ లాగా మనము కూడా దేవుని బిడ్డలంగా అంగీకరించబడతాం కదా పిల్లలు. ఎందు నిమిత్తమైతే
మనకు ఈ భారమును ఈ పనిని దేవుడు మనకు అప్పజెప్పాడో మనము గుర్తెరగాలి. మనలో ఉన్న తలాంతులను వెలికి తీయాలి పిల్లలు. సాధు సుందర్ సింగ్ తనకున్న తలాంతులను వెలికి తీసి అనేక దేశాలకు అనేక ప్రాంతాలకు వెలుచు సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపు త్రిప్పుతూ తన పనిని కొనసాగించాడు పిల్లలు. మీరు కూడా నేను కూడా దేవుని సువార్తను ప్రకటించేవారముగా దేవుని వెంబడించేవారముగా ఉండాలనేసి ఈ చక్కటి స్టోరీ ద్వారా మనము నేర్చుకున్నాం పిల్లలు కదా. మరి మనం కూడా దేవుని సువార్తను ప్రకటిద్దామా? దేవుని వైపు వెళ్దామా? దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిదినము ప్రార్థన చేస్తూ మనము సండే స్కూల్కు వస్తూ అనేక విషయాలు నేర్చుకుందామా పిల్లలు? సరే పిల్లలు, మరి ముఖ్యంగా చక్కటి పాటలు, చక్కటి ఆరాధన, చక్కటి స్టోరీని మీరు విన్నారు కదా. చాలా సంతోషంగా ఉందా పిల్లలు? శ్రద్ధగా వినండి, మమ్మీ డాడీ చెప్పినట్టు వినండి, గృహంలో ఉండి చదువుకోండి. ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా పిల్లలు, చక్కగా చదువుకోండి, బైబిల్ను చదవండి, ప్రార్థన చేయండి. మళ్ళీ మనం అందరము మందిరంలో కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క చిల్డ్రన్స్ ఆరాధన ముగించుకుందాం. స్తోత్ర మహాపరిశుద్ధమ తండ్రి, యేసు ప్రభు నామని కొందనాలు. మరొకసారి నా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి కొందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి వాక్యంలో ప్రభా, మరి సాధు సుందర్ సింగ్ మీ ప్రేమను తెలుసుకొని ప్రభా, నేను తండ్రి నేను అనేక మందికి సువార్త ప్రకటించడానికి నా ప్రభా ఆయన చేసుకున్న తీర్మానం బట్టి ఆయన మీరు ఎంత గొప్పగా వాడుకున్నారు, మీకు వందనాలు. మా చిల్డ్రన్స్ కూడా నా ప్రభా మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు. నేను మా పిల్లల్ని మమ్మల్ని మీరు వాడుకొని ప్రార్థిస్తున్నా. నేను తను దీవించండి, ఆశ్రయించండి. మరొకసారి ప్రభా ఈ యొక్క ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా యొక్క చిల్డ్రన్స్ ఎవరైతే మా ప్రభా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశ్రయించమని మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.